ఆంధ్రప్రదేశ్ అందమైన నగరాల్లో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద నగరాల్లో ఇది ఒక నగరం. మరియు ఇది తూర్పుగోదావరి జిల్లాలో కలదు. కాకినాడ ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ఆచరిస్తుంది. ఇక్కడి భాష తెలుగు. ఇక్కడ కాకినాడ కాజా అనబడే తీయని పదార్థము, దీన్ని స్వీట్ అంటారు. ఇక్కడ చాలా ప్రసిద్ధి, చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని భారతదేశంలో దక్షిణాది ప్రాంతాల్లో కాకినాడ కాజా అని పిలుస్తారు. కాకినాడ ఆహారానికి కూడా ప్రసిద్ధి చెందింది. సుబ్బయ్య హోటల్ అనే వంటకం ఉంది. ఇది దక్షిణ ప్రాంతాల్లో ప్రామాణికమైన సహకార భోజనానికి ప్రసిద్ధి చెందింది. రాష్ట్రమంతటా ప్రసిద్ధి చెందిన బజ్జీ అనే చిరుతిండి ఈ నగరానికి నిలయం. వీటితో పాటు పట్టణ ప్రణాళికలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. కాకినాడను రెండవ కేరళగా పరిగణించే కోనసీమ అనే ప్రాంతానికి ఒక ప్రవేశ ద్వారం. ఇది అందమైన కొబ్బరి చెట్లు మరియు గోదావరి నది చుట్టూ ఉన్న సుందరమైన ఆకుపచ్చ వ్యవసాయ క్షేత్రాలకు ప్రసిద్ధి చెంది కేవలం ఒకటి కేరళ. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యంలో గొప్ప పర్యాటక ప్రదేశంగా పనిచేసే కోరింగ అనే గ్రామానికి సమీపంలో ఇది భారతదేశ అతిపెద్ద మడఅడవుల్లో ఒకటి. ఇది జీజీహెచ్ కాకినాడ అని పిలువబడే రాష్ట్రంలోని పురాతన మరియు అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటి. కాకినాడ బీచ్ ఫెస్టివల్ కాకినాడలో జరిగే సంగీత ఉత్సవం. దీనిని 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక పండుగగా ప్రకటించింది. ఇది 3 రోజుల కార్యక్రమం. ఇక్కడ చాలామంది కళాకారులు ప్రదర్శిస్తారు. పర్యాటక ప్రాంతాలు. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం గోదావరి డెల్టాలో భాగం. ఓఫ్ ఐలాండ్ భారతదేశం. గోదావరి కోనసీమ సుందరమైన గోదావరి డెల్టా దీవులు ఏర్పరిచిన ఇసుక సీట్. సుందర్బన్ తరువాత భారతదేశంలో ఇది 2వ అతిపెద్ద మడఅడవి. ఉప్పడా బీచ్ను ప్రధానంగా కాకినాడ బీచ్గా పరిగణిస్తారు. ఇది భారతీయ బీచ్ల్లో పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటి. కాకినాడ బీచ్ దాని తేలికపాటి నీళ్ళు, జలాలు మరియు రోజంతా చల్లటి గాలి కోసం ఉద్దేశించబడింది. నగరానికి 20 కిలోమీటర్లు ఉన్న జీ మావిదాల వద్ద సూర్యనారాయణ స్వామి మరియు కోదండ రామాలయం ఆలయాలు ఉన్నాయి. కాకినాడలో చూడదగ్గ ప్రదేశాలు కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ, కాకినాడ బీచ్, హోప్ ఐలాండ్, శ్రీ భావనారాయణ స్వామి టెంపుల్, జియాలజీ మ్యూజియం డెవలప్మెంట్, వివేకానంద పార్క్, అదురు ఎక్స్ప్రెషన్ సైట్. ఇవి కాకినాడలోని చూడదగ్గ